हाय फ्रेंड्स, वेलकम टू प्रशांति ऑल इन वन चैनल। नेनु प्रशांति। ई रोज वीडियो चूच रेसीपी चूसर कदा, इम्मी इम्मी चिकेन पकोड़ी चाला टेस्टीगा उंटुंदी। मनं बयट तेच्चुकुने चिकेन पकोड़ी कन्ना कूडा चाला रुचिगा उंटुंदंडी। मनं इंट्लो प्रिपेर चेसुकुंटे चेसुकोवडं कूडा चाला ईजी। दीनिलो वाडे इंग्रीडियंट्स अन्नी कूडा मन इंट्लोने उंटाई। दीनि कोसं बयट नुंडी मनं सेपरेट गा एं तेच्चुकोवाल्सिन अवसरं उंडदु। मन दीनिनि एला प्रिपेर चेसुकोवाली चूसे मुंदु, मन चानल एवरैन फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि, पक्कने उन्न बेल सिंबल नि याक्टिवेट चेयंडि। प्रिपरेशन चूद्दामु। ముందుగా చికెన్ పీసులను తీసుకోవాలి। ఇది హాఫ్ కేజీ చికెన్ అండి ఇది। దీన్ని బాగా రెండు మూడు సార్లు నీట్గా ఉప్పు నీళ్ళలో వాష్ చేసుకొని తీసుకోవాలి। మనకి చికెన్ పీసులు అనేవి ఈ సైజులో ఉంటేనే మనకి లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది। ఇలాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని తీసుకోండి। ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము। ముందుగా టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందుగా ఈ రెండింటిని బాగా దీనికి కలిపేసుకుందాము। సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ముక్కలకు బాగా పట్టించుకోండి। ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము। ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ కారం। కారం అనేది మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి। నిమ్మకాయల సగం, నిమ్మ రసాన్ని కూడా పిండుకోండి। ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోండి। ఎగ్ మాత్రం కంపల్సరీగా వేయండి, వేస్తేనే బాగుంటుంది। ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మనం చికెన్ పీసులకి బాగా కలుపుకుందాము। ఇలాగా 1 by 1 కలుపుకుంటూ ఉంటేనే చికెన్కి అనేది మసాలాలు బాగా పట్టుకుంటాయండి। ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం ఒక చిటికెడు రెడ్ కలర్ వేశాను। ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1.5 టేబుల్ స్పూన్ బియ్యపిండి అనేది మనకు కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము। ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి। ఇప్పుడు దీనిలోకి లాస్ట్గా ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము। అన్నీ ఒకసారి వేసుకొని కూడా కలుపుకోవచ్చు కదా అనుకుంటారు కదా, కానీ ఇలాగా 1 by 1 కలుపుకుంటేనే మసాలాలు అనేవి బాగా పడతాయండి। ఇలా కలిపి చూడండి ఒకసారి। ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి కనీసం ఒక 2-3 గంటలన్నా ఫ్రిడ్జ్లో ఉంచండి। బాగా నానితేనే మనకి చికెన్ పకోడీ అనేది టేస్ట్గా ఉంటుంది। 3 గంటల తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి। మనకు కనుక టైం ఉంటే ఇంకా ఎక్కువగా ఉదయాన్నే ఇలాగ మసాలాలు పట్టించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ టైంలో కనుక చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి। ఇదైతే ఇప్పుడు నేను 3 అవర్స్ తర్వాత తీసాను। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి। ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసులని ఒక్కొక్కటిగా వేసుకోండి। విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకుంటేనే ఒకదానికొకటి అంటుకోకుండా బాగా కుక్ అవుతాయి। మనం వేసుకున్న ఆయిల్ని బట్టి ఎన్ని అయితే పడతాయో చూసుకొని అన్ని పీసుల్ని వేసుకోండి। ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సేపు కదిలించకుండా అలాగే ఉంచేసి కొంచెం వేగిన తర్వాత ఇలాగ రెండో వైపులకు కూడా తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోండి। ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోండి। మనకి చికెన్ లోపల వరకు బాగా కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మనకి బాగా డీప్ ఫ్రై అవుతాయి। ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోండి। చూసారు కదా మనకి చికెన్ పకోడీ అనేది బాగా డీప్ ఫ్రై అయిపోయింది। ఇలాగా మనకి ఆయిల్ మీద నురగలు అనేవి కొంచెం తగ్గిపోయినట్లు కనిపిస్తే మనకి ఇంకా చికెన్ పకోడీ అనేది ఉడికిపోయినట్టేనండి। ఇదైతే ఇంకా మనకి రెడీ అయిపోయింది। ఇంక ఇదంతా కూడా స్ట్రైనర్లో తీసుకుందాము। చూడండి చికెన్ పకోడీ మంచి కలర్లో వచ్చేసి మనకి రెడీ అయిపోయింది, కరకరలాడుతూ ఉంది। ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకుందాము। మళ్ళీ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటిగా చికెన్ పీసుల్ని వేసుకోండి।
చికెన్ పీసులని వేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మనం వేసుకున్న ఆయిల్ని బట్టి చూసుకొని ఇలాగా మళ్ళీ రెండోసారి కూడా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కొంచెం సేపు కదిలించకుండా అలాగే ఉంచేసి ఇవి కూడా మళ్ళీ బాగా రన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఇంతే అండి చాలా సింపుల్ చికెన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవడం. చూసారు కదా లోపల వరకు కూడా బాగా కుక్ అయ్యి టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా నా వీడియో, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకో టేస్టీ రెసిపీతోటి మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.